సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. అందరూ కూడా మీ మీ తల్లిదండ్రులకు గురువులకు ఇష్టదైవానికి మనసు నమస్కారం చేసుకోండి. విశేషంగా ఈరోజు ఓం శ్రీ కుమార్
గాయత్రి సామాన్యోత్రీ సమేత శైలతారాన్ని అగపతి వేణుమాధరావు నామదే తత్వపుత్రి రజని శృతివర్ధన మహర్షి గోత్రో గోస శ్రీభాగ నరేష్ నామదేశ తత్వపుత్రి నాగప్రసన్న పైడిపాల గోత్రో గోస నవీన్ రెడ్డి తత్వపుత్రి సుమనానాన్ని శ్రీలక గోత్రో గోస దిగు పురుషోత్తమ తత్వపత్తి అనురాధానాన్ని మా సంత గోత్రో గోస కపిల్ వేణుగోపాల తత్వపుత్రి స్వప్నానాన్ని కౌంటిన్య గోత్రో గోస స్వాగత యజమానస్య హరిశల్లవల్లగోత్రో గోస్య గడ్డప్రభాకర రెడ్డి తత్రపుత్రి సంగీతానాం గోపీనాథ్ రెడ్డి పూరితానాం దేశ పస్నూరి గోత్రో గోస పుష్పాల అశోక కుమార్ నాం దేశ తత్రపుత్రి మాధవీ నాన్ని వైవశ్వరం వందరే కలియుగే ప్రథమ మహాదే జంభోద్వీపే భరత వర్షే భరతఖండే మేధో దక్షిణ దిగ్భాగే శ్రీ శిశికాంత్ రెడ్డి రజిత నామేశ పుష్పలత నామేశ రాజేష్ రామ్మోహన స్వప్న నామేశ చిరకునేని గోత్రోద్వశ డాక్టర్ విజయాల శ్రీనివాస రెడ్డి అరుణ నామేశ గోత్రోద్వశ కేతన్ గంగారెడ్డి నామేశ అనసూర్య నామేశ పుష్పల గోత్రోద్వశ కృష్ణ నామేశ నామేశ శ్రవణ మహర్షి గోత్రోద్వశ డెబ్బీ సత్యనారాయణ లక్ష్మి నామేశ పుష్పకుల గోత్ర పుష్పకుల గోత్రోద్వశ సోమ సత్యనారాయణ లక్ష్మి నామేశ రెచ్చల గోత్రోద్వశ చిత్తూర వెంకటేశ్వరరావు భారతీదేవి నామదేశోత్రోద్వశ నేపల్ల హరికృష్ణ నామదేశ ప్రశాంతి నామదేశ కౌండిన్య మహర్షి గోత్రోద్వశ శ్రీ కైలాస నామదేశ రాజవరి నామదేశ అహబ్రాహ్మణ గోత్రోద్వశ ఇలా సూర్యనారాయణ ఉషా నామదేశ సురసాల గోత్రోద్వశ ఉటీల్ శ్యామ సుందర్ పద్మ నామదేశ గోత్రోద్వశ పుగన్న రవీందర్ గంగా నామదేశ సురసాల గోత్రోద్వశ ఉండ వెంకటేశ్వర సూర్య నామదేశ సురసాల గోత్రోద్వశ ఉటూరు సంపత్ శ్రీదేవి నామదేశ ఎన్నికల గోత్రోద్వశ ఉత్తు రమేష్ సోదర నామదేశ ఇద్దరు శేఖర గోత్రోద్వశ జయశక్తి అశోక్ కుమార్ నామదేశ సురసాల గోత్రోద్వ ఉదూరు పురుషోత్తం వసంత నామదేశ సురసాల గోత్రోద్వశ ఉదూరు పత్రికాదర్శ నామదేశ ఉత్తరూపల నామదేశ సురసాల గోత్రోద్వశ గొప్పపిల్ల అశ్విన్ అరుణ జ్యోతి నామదేశ విద్యార్థుల గోత్రోద్వశ కృష్ణుడి వెంకట రమణ శ్రీలక్ష్మి నామదేశ అనంతపుర గోత్రోద్వశ రాగి శ్రీరాములు మాధవి నామదేశ మిత్ర కులగోత్రోద్వశంకర పద్మ నామదేశ మిత్రుల గోత్రోద్వశ ఎర్ర శివరత్నాకర పద్మ నామదేశ శ్రీనివాస మాధవి నామదేశ చంద్రకుల గోత్రోద్వశ పట్టి శంకరరావు నామదేశ దేశాల గోత్రోద్వశ శీల శ్రీనివాస నామదేశ రమేష్ అర్జున నామదేశ గోత్రోద్వశ రవికుమార్ నామదేశ ధృలక్ష్మీరాన్ని ఎన్నికల గోత్రోద్వశ భిన్న నవీన నామదేశ పుత్రపత్ని సుశీలాన్ని వెన్నకల గోత్రోద్వశ ఉత్తూరు రాదు పేర్లు చెప్పడం జరిగింది. అయితే చాలా మందికి ఒక విషయం తెలియదు, అసలు భగవంతుడికి గోత్రం పేరు మనం చెప్పే అవసరం లేదు. ఎందుకంటే మన అవివేకం తప్ప మా గోత్రం వచ్చిందా మా పేరు వచ్చిందా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. వెనుకట గుప్తదానం అని ఉండే, మనకు ధర్మపూర్లో కోనేరు కథ తీసుకుంటే మీకు తెలుస్తుంది, బ్రహ్మ పుష్కరిణి దానికి బోయరాజు అంతా కట్టించిన తర్వాత చివరికి
ఆ మంటప ద్వారంలో ఒక స్తంభానికి లెక్క రాశాడు. పరాణా దీనికింత దీనికింత రాస్తే ఇంత చివరికి రాత్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్ళలో కనబడి, నీవు లెక్క రాశావు కాబట్టి నీ బ్రహ్మపుష్కరునికి నేను రాను రా అని చెప్పాడు. చివరికి ఆ పోయరాజు వెళ్ళి కాళ్ళ పైన పడి, అయ్యా అంత పెద్దగా కట్టించానంటే చివరికి ఇప్పటికి మన బ్రహ్మోత్సవాలలో దేవుడు లేకవైపు వస్తుంటాడు, ముందరికి ముఖం పెట్టి రాడక్కడి. అందుకే దానం చేసినా ధర్మం చేసినా పేర్లు చెప్పుకోవడం అనేది మన అవివేకం, గుర్తుంచుకోండి. దీంట్లో సరే మీ తృప్తి కోసం మేము చదివాం తప్ప, ఎవరైనా ఒకవేళ మా పేరు రాలే అనుకుంటే మాత్రం జరిగినటువంటి పూజారి కార్యక్రమాలు ఏమిటి అంటే, విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడు శ్రేయాంశి బహు విఘ్నాని అంటే, విఘ్నాలకు ఎటువంటి మన మంచి కార్యక్రమం మొదలు పెట్టినా కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, అటువంటి ఆటంకాలు రాకుండా విఘ్నేశ్వరుడు, మరి విఘ్నేశ్వరుడు ఎవరయ్యా, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు యొక్క ముద్దుల కొడుకు, ఆయనకే మొట్టమొదటి పూజ. దానికంటే ముందు కలశారాధన అని చెప్పేసి సర్వ తీర్థాలను కలశంలోకి ఆవాహన చేసి ఘంటానాదంతో ఇక్కడ ఆ దేవతల యొక్క ఆహ్వానం చేసి తదనంతరం స్థలశుద్ధి కోసం పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చేసి తర్వాత సర్వమంగళైనటువంటి గౌరీమాత యొక్క పూజ చేసి చక్కగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే కిరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే ఆ అమ్మవారి స్తస్తి నమస్తస్తి నమో నమః. మనకు ఏ సంపద కావాలన్నా కూడా గౌరీమాత ఇస్తుంది. ఇక